ఛానల్ పాటు ప్రముఖ రామారావు గారు నమస్కారం సార్ నమస్తే కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ మనం చూస్తున్నాం వెళ్ళిన పైన బీఆర్ఎస్ వాళ్ళు ఫైట్ చేయడం కూడా చూస్తున్నాం సుప్రీం కోర్టు వరకు వెళ్తాం వాళ్ళపై అనర్హత వేటు వేపిస్తామని చెప్తున్నారు ఇంకా వెళ్ళనియకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో విజయశాంతి గారు ఒక ట్వీట్ చేశారు సార్ ఈ విధంగా పార్టీ వదిలి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలని ఆపుకునే ప్రయత్నం మీరు చేస్తూనే ఉంటే పార్టీ బతకదు అసలు టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రారంభమైందో తెలుసుకుని ఆ చరిత్ర వైపు అడుగులు వేస్తే మాత్రమే మీ పార్టీ అనేది అంటే సర్వైవర్గా ఉండగలదు అని చెప్పేసి ఆమె ట్వీట్ చేశారు సార్ మరి ఆమె ట్వీట్ మీరు ఏ విధంగా చూస్తారు అంటే మామూలుగా చూసుకుంటే విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీ సార్ మరి బీఆర్ఎస్కి కి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేయడం అనేది కాస్త విచిత్రంగా అనిపించింది అందరికీ మరి విజయశాంతి గారి ట్వీట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్ చాలా తర్వాత బాధ్యతగా ప్రశ్నించింది మూడోది ఏమిటంటే ఆ తెలంగాణ అనే పదం కేసీఆర్ కంటే ముందే తనం గళ ఇప్పింది అన్నమాట నా తెలంగాణ అనేది అమ్మ ఎందుకంటే ఆవిడ మొక్క నాటి నారు పోసి నీరు పోసి ఒక మహావృక్షం అయ్యి తన చేతుల మీదగా తెలంగాణ వచ్చింది అప్పుడు ఉన్న ఇద్దరు ఎంపీల్లో ఒకరు విజయశాంతమ్మ అర్థమైందా వాళ్ళ కష్టం ఉంటుంది కదండీ అసలు టీఆర్ఎస్ ఎందుకు ప్రారంభం అయింది తెలంగాణ రాష్ట్ర సమితి ఇది పోరాటము అంటే ఏమిటి పోరాటం తెలంగాణ వీరుల తాలూకు కలయికతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎంతవరకు తను పోరాడిందంటే ఎంతవరకు తన బాధ్యత నిలబెట్టుకుందంటే తెలంగాణ వచ్చినంతవరకు తర్వాత టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాలూకు మాట మోసపూరితమైన వాగ్దానాలు చేసి తను ఇంక ఇంకొకరు అయినట్టు పెద్ద రెబల్ అయిపోయేవాళ్ళు తను ఎంత డిగ్ని డిగ్నిటీ డిగ్నిఫైడ్గా ఉందంటే ఎక్కడ తన అస్తిత్వాన్ని కోల్పోకుండా అంత పజసివ్గా ఉందావు మ్యాచ్ ఈరోజు ఈ ట్వీట్ చేయడం తెలంగాణ ప్రజలందరూ కూడా గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉన్నారు నువ్వు వెళ్ళిపోయి అక్కడెక్కడో కలిసిపోతారంటే ఎలాగవుతుంది దీనికోసమైనా ఈ పోరాటం నీ అంత నీ తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పడం భారతీయ రాష్ట్ర సమితి అని పేరు మార్చేయడం నీ ఇష్టమేనా ఎవరిని అడిగి బీఆర్ఎస్ అని పేరు పెట్టావు దీని సమాధానం చెప్పాలి ప్రజలకి అదే కాకుండా వెళ్ళిపోతున్నారంటే వెళ్ళిపోతారండి ఎప్పుడైతే మీ కుటుంబం మీద విశ్వసనీయత పూర్తిగా చెదిరిపోయిందో కానీ విశ్వసనీయత అనే పదానికి మీ కుటుంబం ఉదాహరణ కాదు ఎవరికి తెలియని బ్రతుకులు కవితమ్మ కానీ లేకపోయారు మన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రావు కానీ వీళ్ళ ఆస్తులు ఎప్పుడెంత అంటే సార్ విశ్వసనీయత పోయితే వెళ్ళిపోయారు అని అంటున్నారు మరి విశ్వసనీయత పోయినప్పుడు అధికారం ఉన్నప్పుడు కూడా వాళ్ళు వెళ్ళిపోవాలి కదా ఉన్నారు కదా అలా కాదు కదా అధికారం ఉంటే ఉంటారండి మీ దగ్గర ధనం ఉంటే నేను ఉంటాను మీకే లేకపోతే నాకు ఎలా ఉంటానో ఒకటి లేదా మిమ్మల్ని కప్పెట్టినంత ధనం ఉన్న తర్వాత కూడా ప్రజల గురించి ఆలోచించకుండా ఉంటే మీ దగ్గర ఉన్నానంటే అంతకంటే అజ్ఞాని ఇంకెవరైనా ఉంటారా అధికారంలో ఉంటే ఎవరు వెళ్ళిపోతారు ఆ మాటకు వస్తే రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉంటే తెలంగాణ వచ్చేదా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి గనక పవర్ ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటారు పవర్ లేని చోట ఎవరు ఉండరు ఈరోజు విజయశాంతి గారు ఈ ప్రస్తావన చేశారంటే ఇందా చెప్పాను కదా ఆ మొక్కకి నారు నీరు పోసి ఎరువేసి దాదాపు మహావృక్షం చేసి తెలంగాణ రాష్ట్రం అనేది ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా అటు పిలిచేంత వరకు ఆవిడ నిలబడింది అక్కడ మహిళ ఆవిని రాణి రుద్రమదేవి అనుకునేవాళ్ళు ఆ పద్ధతుల్లో నించుంది ఆవిడ నించోడడం ఆవిడ స్వభావం మొండితనం ఆవిడ మొండితనం అంటే పట్టిల పట్టు విడవకుండా సాధించడం ఆవిడ తాలూకు లక్ష్యం అందువల్ల ఉంది ఆవిడ మరి ఈ ట్వీట్కి సమాధానం చెప్పవలసిన బాధ్యత కేటీఆర్కో కేసీఆర్కో హరీశ్ రావుకో ఎవరికో ఉంటుంది వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరినీ ఏమంటాము ఏదో పేరు పెట్టి పిలిచిన పాపం లేదు దుష్ట చతుయం అని చెప్తే నలుగురిని తప్పు లేదు ఏ నలుగురు కేసీఆర్ కేటీఆర్ హరీశ్ రావు కవిత ఏ ఎన్ని వేల కోట్లు దోచుకున్నారండి దేనికి మీరు సమాధానం చెప్తారు నువ్వు ఒక్కడి నిలబడి భారతదేశంలో ఉన్న రాష్ట్రాలంతటికీ కూడా నేను ఫండింగ్ ఇస్తాను నన్ను ప్రధానమంత్రిని చెయ్యండి అని కలడు కానీ ఆయన ప్రస్తావించారంటే వాళ్ళ సంపదని ఏమిటో వాళ్ళు నిర్ణయించుకోవచ్చు కేసీఆర్ దగ్గర లేగల్ అడ్వైజర్స్ సైతం చెప్తున్నారు వాళ్ళు దోచుకుంది ఎంత వాళ్ళు దాచుకుంది ఎంత వాళ్ళు ఇక ఇతర దేశాల తరలించిందంత వాళ్ళు చెప్తున్నారు మనం చెప్పడం కాదు ఒకటి రెండోది ఏమిటంటే మీరు ప్రతి విషయంలో కూడా డ్యామేజ్ చేస్తూనే వెళ్ళారు డ్యామేజ్ చేస్తూ వెళ్ళకపోతే కాంగ్రెస్ ఎంత తొందరగా వచ్చేదా ఆయనకి నమ్మకం లేదు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినంత వరకు నమ్మకం లేదు కేసీఆర్ కూడా ఇవన్నీ చేశారంటే ఇంకొక ఐదేళ్ళు ఖచ్చితంగా సీఎంగా ఉంటాననేటువంటి సంపూర్ణమైన విశ్వాసంతోనే చేశాడు వాట్ అబౌట్ ధరణి ధరణిని ఏం చేశారయ్యా మీరు ఏం చేశారు మొత్తానికి ఏంటంటే మీ సొంత ఖజానాలాగా మీ జాగీరులాగా మీ తాతగారి సంపదలాగా ధరణి నిర్వహించారు ఎల్లి వేల కోట్లు వాట్ అబౌట్ రైతు బంధు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉన్న భూస్వామికి రైతు బంధు ఎందుకండి రైతు బంధు ఎందుకు ప్రవేశపెట్టబడింది నష్టపోయిన రైతుకి ఆదుకోవడం అంటే ప్రభుత్వం తరఫున ఆదుకో ఆదుకోవడం కోసం పెట్టిన దాన్ని మీరు ఎలా చేస్తే ఎలాగవుతుందండి వాటి బౌటు గొర్రెల పెంపకం ఏడు వందల కోట్లు స్కేము ఆధారపూర్వకంగా రుజువు అయ్యింది అంటే మీరు ఎవరెవరు ఎంతెంత నొక్కేశారు కాళేశ్వరం డ్యాము మీరు ఈరోజు చెప్తున్నారు ఆ రోజు నేను చెప్పా ఐదు అడుగులు లోలకి కూలిపోయినప్పుడు అప్పుడే నిలదీయాలి అప్పుడే ప్రశ్నించాలి ధరణి భూముల్ని వేలం వేస్తున్నప్పుడు అప్పుడే ప్రశ్నించాలి ఇవన్నీ ప్రశ్నించకుండా ఇవన్నీ చేయకుండా ఎన్నిటికీ సమాధానం చెప్పకుండా ఈరోజు మా ఇష్టం మేము ఒక్కరు విలీనం అయింది విలీనం అది కూడా మద్దతు వేరు విలీనం వేరు మేము విలీనం అవుతున్నాం అనేటువంటి చెప్పామంటే నీకు ఎంత గుండె ధైర్యం కావాలి నాలుగు కోట్ల మంది ప్రజల తాలూకు సొత్తు తెలంగాణ దాన్ని ఎవరో వచ్చి పరిపాలిస్తే అంటే ఎలా అంటే తెలంగాణ కోసం ఎవరు పాటుపడ్డారు అవసరం లేదా తెలంగాణ కోసం ఎవరెవరు ప్రాణాలు విడిచిపెట్టారో వాళ్ళు అవసరం లేదా తెలంగాణ కోసం ఆస్తులు అమ్ముకొని ఎవరైతే నిజాయితీగా నిలబడ్డారో విజయశాంతి అమ్మ లాంటి వాళ్ళు ఏ స్వార్థం చూసుకుని ఆవిడ తెలంగాణని సపోర్ట్ చేసింది ఇప్పటికీ తెలంగాణలో ఏదైనా అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే ఒకే ఒక గొంతుక విజయశాంతి ఆవిడ చెప్పింది చాలా మన పూర్వకంగా అభినయం చేస్తున్నా అనమాట అలా ప్రశ్నించే గొంతులు ఇలా తగలడిపోయింది తెలంగాణ లేకపోతే ఇంకోలా ఉండేది మాకు పరిశ్రమలు వస్తున్నాయంటే వద్దు మాకు ఇంకా పరిశ్రమలు వద్దు ఈ లోడు మేము తట్టుకోలేము అనేటువంటి విధంగా వాళ్ళు ఈరోజు అన్ని రాష్ట్రాల కంటే అధిక అంటే ధనంతో కూడుకున్న రాష్ట్రం మాది అని గర్వంగా వాళ్ళు ఈరోజు మాది పేద రాష్ట్రం అని చెప్పుకునే స్థాయికి వస్తే ఎవరు సిగ్గుపడాలి రాజకీయ ఏం చేశారండి ప్రజలు ఏం చేయలేదు కదా ఎవరు సిగ్గుపడాలి ఎవరు తలలు ఉంచుకోవాలి తెలంగాణ అనమాట ఈ ట్వీట్తోనైనా వాడి కనువిప్పు కడిగి అసలు ఈ ఆలోచన మానేసుకోవాలి జరగదు ఇది కేవలం అందరికీ తెలియదా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు తెలీదా ఈ ప్రక్రియ దేనికోసం ప్రారంభించావు నువ్వు నీ కూతుర్ని విడిపించుకోవడం కోసం ప్రారంభించావని అందరికీ తెలిసిన విషయం అందుకని ఒకరు కూడా మద్దతు పలకరు పలక పలికే అవకాశమే లేదు కాదంటే నువ్వు విషం విషయం పాలక వర్గం మీద విషం చిమ్ము లేదు తప్పు ఉంటే చెప్పు వాళ్ళ ఏదైనా సమస్య పరిష్కారం చేయలేక వాళ్ళు తాత్సారం చేస్తే చెప్పు కానీ ఇలా నువ్వు విషయం చెప్పేటువంటి ఇలాంటి అభ్యంతరకర మాటలు మాట్లాడడం కేసీఆర్కి ఎంత మాత్రం కూడా సముచితం కాదు సరే అంటే ఇప్పుడు విజయశాంతి గారు చేసిన ట్వీట్ చూస్తే అంటే ఒక కాంగ్రెస్ నేతగా బీఆర్ఎస్ని విమర్శిస్తుంది అనుకోవాలా లేకుంటే ఒక అప్పటి తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ నేతగా మద్దతు తెలుపుతుంది ఒక సపోర్ట్ ఇస్తుంది అండగా నిలుస్తుందా టీఆర్ఎస్ పార్టీ అనుకోవాలా మీరేం చెప్తారు సార్ దీనికి నేను మనం నిజాలు మాట్లాడుకుందాం కాంగ్రెస్ నేతగా ప్రశ్నించడం అటుచ్చినట్టయితే నాకు తెలుసు కదా నాకు తెలంగాణ అనే పదం కేసీఆర్కి కంటే ముందు ఆలే నరేంద్ర అనేటువంటి ఒక అసెంబ్లీ టైగర్ అనేవారు ఆయన్ని ఆయన వచ్చి విజయశాంతి గారి దగ్గర మంతనాలు జరపడం నేను కలరా చూసా అంతేకాకుండా ఎప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆ ప్రాథమికంగా ఎవరైతే పోరాటంలో ఆర్థికంగా సహాయపడ్డారో వాళ్ళు కూడా విజయశాంతి గారి మీద ఉన్న విశ్వాసంతో కలవడం నేను చూసా లేకపోతే నేను చెప్పను మిగతా వాళ్ళలాగా ఊహాగానాలు శిక్షణలు చెప్పను అంటే స్టిల్ తన కేసుల మీదగా పెరిగింది కదా తెలంగాణ అంతే కదా అలాంటి తెలంగాణను తీసుకెళ్ళిపోయి ఎవరికో నేను పూర్తిగా అది దత్త చేస్తారు చూసారా అది ఎలాగంటే తల్లి మనసు తల్లి తల్లి తెలంగాణ మనసు ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి ఇది నాయకుడికి కనుగు కలగడానికి కోసం చేసినటువంటి ట్వీట్ కాదని నా పరిజ్ఞానం సహకరించిన మేరకు అర్థం చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ